ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నగరంలో ఎన్నో ఐటీ కంపెనీలున్నాయి. ఇందులో అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే హైదరాబాద్ కు చెందిన ఓ ఐటీ కంపెనీ ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ దెబ్బతో వారికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు జరిగింది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాదాపూర్లోని మైండ్ స్పేస్ లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ బ్రాంచ్లు సింగపూర్, బెంగళూరు, ముంబై పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇకపోతే హైదరాబాద్ లో ఉన్న ఈ బ్రాంచ్ లో దాదాపు 2500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత కొన్ని నెలల నుంచి కంపెనీ జీతాలు ఇవ్వకుండా ఐటీ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తోంది. ఇంతేకాకుండా ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇటీవల 1500 మంది ఉద్యోగులను సదరు ఐటీ కంపెనీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి కంపెనీ ఇలా చేయటంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ బాధితులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక ఉద్యోగులంతా కలిసి రంగారెడ్డి జిల్లా లేబర్ జాయింట్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మరి ఈ ఘటనపై కంపెనీ స్పందించి బాధితులకు ఏమైనా న్యాయం చేస్తుందా లేదా అనేది చూడాలి మరి.